నెల్లూరు జిల్లా మనుబోలులో ఎస్టీలు నిరసన. మడమనూరు ఎస్టీలకు గత ప్రభుత్వం ఇచ్చిన పొలం 25 ఎకరాల భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుని సవక వ్యాపారం చేసుకున్న నంబూరి వెంకటేశ్వరులపై చర్య తీసుకోవాలని పొలం వద్ద ఎస్సీలు నిరసన తెలిపారు. మనుబోలు మండలం మడమనూరులో గతంలో ప్రభుత్వం ఎస్సీలకు 25 ఎకరాల పొలం ఇచ్చారని తెలిపారు. గతంలో వర్షాలు సక్రమంగా పడకపోవడంతో దాన్ని అలాగే వదిలేయడంతో నంబూరి వెంకటేశ్వరులు అనే వ్యక్తి దాన్ని ఆక్రమించుకుని చౌక చెట్లు సాగు చేసుకున్నారని తెలిపారు. తమ పొలం తమకు ఇవ్వమని ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వారు ఆపేయారు. ఎస్సీల భూమిని ఆక్రమించుకున్న నంబూరుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎంఆర్ఓను పలుమార్లు కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆపోయారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి పేదలైన తమకు ఆక్రమణదారుడు నుంచి తమ భూమిని తమకు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంకెవరన్నా రావాలా మీ వాళ్ళ? అన్న దగ్గర రండి. మా దగ్గర కాగితం అదే లీజన్ తీసుకొని పొలం వచ్చి అడుగుతుంటే మా పొలంలో దిగనేయకుండా గందరగోళం చేస్తున్నాడు. పొలం ఏమంటే మా పొలం మాకు ఇచ్చేసి మీ లీజే కదా ఇచ్చిందంటే మీరు నాకు అమ్మేశాడు అని చెప్పి మా నాన్న చేత తప్పుడు సంతకాలు పెట్టించుకొని ఆయన తాగేస్తుంటే ఆ విధంగా సంతకాలు పెట్టించుకుని 25 మంది చేత సంతకాలు పెట్టించుకుని నాన్న ఇబ్బందులు పడుతున్నాడు. నమ్మూరు వెంకటేశ్వర నాయుడు మండలం కాకపోతే ఆయన చేస్తాను అన్నాడు కానీ చేయలేదు. 3 సార్లు రికార్డులు కార్డు పంపించాము, ఏం చేయట్లేదు. ఏం నాయకు ప్రభుత్వం ఏం చేస్తుంది నాయకు చేయలేదు. పంపించి ఆయన ఎస్టీ ఎస్టీగా కేసుగా నమోదు చేయాలనిగా కోరుకుంటున్నాము. వెంకటేశ్వర నాయుడు మీద మా పొలాలు మాకు ఇచ్చేస్తే ఏం లేదు, ఆయన మా పొలాలు కానీపోతే ఎస్టీ ఎస్టీగా కేసు చేపిస్తాము. ఎవరు చెప్తారు మీ ఇద్దరు చెప్పండి? గ్యాము మా పొలాలు వస్తే ఇప్పటికి మా కాడ తీసుకునేది మేము లూజుకి ఇచ్చినాము పొలం 3 సంవత్సరాలకి. మా పొలం కాడకు వస్తే మాకు పొలం న్యాయం చేయట్లేదు. ఎంఆర్ఓ కాడకు పోతే న్యాయం చేయట్లేదు. రేపు అంటున్నారు, నెల అంటున్నారు. మా పొలాలు మా కాడకు వచ్చి కైలాకి వచ్చినాము. కైలాకి వస్తే ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం. సంతకాలు పెట్టుకున్నాడు, మేము సంతకాలు పెట్టేసి వచ్చేసాము. ఇవ్వాలంటే అమ్మేశారు అంటున్నాడు. అది ఎట్టో మీరే దయచేసి ఆలోచించి చెప్పండి సార్. మాకు మా పొలం మాకు తిరిగి చూడండి. అమ్మేసి పొలాలు ఎక్కడ వస్తారు అంటున్నాడు. మేము ఆ రోజు లీజుకి ఇచ్చాము. లీజ్ లెక్క తీసుకొని ఇవాళ అమ్మేశారని చెప్పి అంటున్నాడు. మాకు ఊరు దిక్కులేదు. ఎంఆర్ఓ సార్ అక్కడ పోతే ఎంఆర్ఓ సార్ మా అమ్మ పడుచుకోవట్లేదు. ఇంకా 2 మాటలు పోయించాము, అర్జీలు ఇచ్చాము. దానికి ఇంకా మాకు ఏది సలహా రాలేదు. దాని ఏదో మీరే దయచేసి చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఇరుకులోళ్ళమే నమ్మూరు వెంకటేశ్వరులకి లీజుకని పొలం ఇస్తే ఇవాళ మీ పొలం ఏడంతరా అని చెప్పి మమ్మల్ని డోర్ చేసి చేయలేదు దిగనట్లేదు. పొలం మాటి ఆక్రమించుకున్నాడు. మా పొలం మాకు ఏమంటే ఇచ్చింది మడవనూరు మాటి. 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చాము. సమాధానం చెప్పడం లేదు మాకు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.